हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ఈ రోజు మనం ఈ వీడియోలో వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం। ఇది కనుక మనం తెలుసుకోలేకపోతే మనం చాలా ఇబ్బందులని ఫేస్ చేయాల్సి వస్తుంది। కాబట్టి కొన్ని కొన్ని మార్పులనేవి చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క జీవితాన్ని సత్వరమంగా హాయిగా సంతోషంగా గడపగలుగుతాం। మరి ఇప్పుడు వాస్తు శాస్త్రం ద్వారా మనకు తెలుపబడినటువంటి కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడం వల్ల మన ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం। దాంతో పాటుగా దక్షిణ నైరుతిలో కొన్ని వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలని అంటున్నారు। మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది। చాలా మంది ఇళ్లల్లో మనం ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది। 25,000 సంపాదించినా అలాగే పోతున్నాయి, 100,000 సంపాదించినా అలాగే పోతూ ఉన్నాయి, ఏమైపోతుందో తెలియట్లేదు అనేటటువంటి ఇబ్బంది చాలా మంది పడుతూ ఉంటారు। కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, మనం సంపాదించిందంతా ఈ ఇల్లే మింగేస్తోందేమో, అంటే ఒక్కొక్క ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనే అనుమానం కూడా ఉంటుంది అన్నమాట। వాస్తు రీత్యా చాలా మంది, అంటే జ్యోతిష శాస్త్ర రీత్యా తీసుకుంటే 12వ భావం బాగోకపోవడం వల్ల ఖర్చులు ఎక్కువగా అయిపోతున్నాయేమో, ఆ దశ నడుస్తున్నప్పుడు బాగా ఖర్చులు ఉంటాయి కదా అని అనుకుంటుంటారు। మరి వాస్తులో ఏముంటుంది అనేటటువంటి విషయానికి వస్తే, ఈ వాస్తులో మనకు దక్షిణానికి నైరుతికి మధ్య భాగంలో, అంటే దక్షిణ మధ్యానికి నైరుతి భాగానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మాస్టర్ బెడ్రూమ్, ఆ రెంటికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు। ఇంగ్లీష్లో చెప్పాలంటే అది సౌత్ సౌత్ వెస్ట్ అంటాం అన్నమాట। ఈ సౌత్ సౌత్ వెస్ట్ పాయింట్ని మనం డిటెక్ట్ చేయాలంటే మనం తెలుసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది। నార్మల్గా మనం ఇల్లు చూసి ఇది ఈస్ట్ అంటే ఇది ఆగ్నేయము, ఇది ఈశాన్యము, ఇది నైరుతి కాబట్టి ఇక్కడ సౌత్ సౌత్ వెస్ట్ అనుకుంటే మనం తప్పు చేసినట్టే లెక్క। కారణం ఏంటంటే పిన్ పాయింట్గా మనం ఎన్ని డిగ్రీలు అనేది చూడాల్సిందే, పిన్ పాయింట్గా మనం చూసుకోకుండా ఇది దక్షిణం ఇది నైరుతి అయిపోతుంది అని అనుకుంటే కనుక మనం 0% మన యొక్క సమస్యకి పరిష్కారం కనుగొన్నట్టే లెక్క। ఖచ్చితంగా మీరు కంపాస్ తెచ్చుకుని నార్త్ వైపు ఎన్ని డిగ్రీలు ఉందో చూసుకోవాలి, ఆ ఇల్లు ఉన్నటువంటి వైశాల్యాన్ని పొడవు వెడల్పు తెలుసుకుని సరిగ్గా టేప్తో పోలిసి, లేదంటే కనుక డిజిటల్ మీటర్స్తో పోలిచి పెన్ పేపర్తో మనం ఒక చక్కగా గీసుకొని దక్షిణ నైరుతి ఎక్కడుంది, ఇక్కడి నుంచి చేయకూడని పనులేంటి, చేస్తున్నటువంటి పనుల వల్ల మనకు అనవసరమైన ఖర్చులు అవుతున్నాయి, అనారోగ్యాలకు, కొంతమందికి వ్యసనాలకి గురవుతూ ఉంటారు, చిన్న పిల్లాడైనప్పటికీ కూడా ఫ్రెండ్స్ తోటి రోజు తిరగడం తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, మాట వినరు, భర్త మంచివాడు కానీ రోజు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, లేదా అనవసరమైన వివాదాలు, అనవసరమైన మాటలు, దక్షిణ నైరుతి వల్ల ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట। అనవసర మాటలు మాట్లాడుతూ ఉంటారు, అన్నెసెసరీ టాక్స్ అంటారు వాటిట్లే, అంటే ఏంటంటే ఏ పని పాటు ఉండదు, మాబాయ్ మేము పడలేకపోతున్నాం ఇంట్లో, ఎందుకంటే దక్షిణ నైరుతి ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి, అనవసర ఖర్చులు, అనవసర గొడవలు, అనవసర మాటలు, ఇవి అసలు మనకు అనవసరం। అప్పుడు ఏం చేయాలంటే దక్షిణ నైరుతి భాగంలో మీ పిల్లల యొక్క వస్తువులు అక్కడ ఉంటే వాళ్ళు అలా తయారవుతారు, అది గుర్తుపెట్టుకోవాలి। శాస్త్రంలో ఏం చెప్పారు, అక్కడ ఏముండాలంటే దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పడం జరిగింది శాస్త్రంలో, విశ్వకర్మ చెప్పినటువంటి వాక్యం ఇది, అంటే అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పడం జరిగింది, ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు, అక్కడ కేవలం బాత్రూమ్స్ మాత్రమే కట్టుకోవాలి, బాత్రూమ్ కడితే మంచిది, దక్షిణ నైరుతి పాయింట్ ఎక్కడుందో చూసుకుని అక్కడ బాత్రూమ్ కట్టాలి। చాలా మంది వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా ఇది దక్షిణ నైరుతి అనుకుని అక్కడ కట్టేస్తారు, అలా కాదు, మీరు కంపాస్ పెట్టుకుని దక్షిణ నైరుతిని డిటెక్ట్ చేసుకుని ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని డిగ్రీల వరకు అనేది చూసుకుని అప్పుడు మాత్రమే ఆ ప్లేస్లో మాత్రమే వాష్రూమ్ అంటే బాత్రూమ్ కట్టడం కట్టాలన్నమాట। అయితే ఇది ఎలా కట్టుకోవాలి అంటే దక్షిణ వైపు కూర్చుని తూర్పుని చూస్తూ ఉన్నట్లుగా కట్టుకుంటే కనుక ఇంకా అది తిరుగులేదన్నమాట, మరి బాత్రూమ్ లేదండి మేము బెడ్రూమ్ వేసుకుని పడుకుంటున్నాము అంటే, ఎవరైతే దక్షిణ వైపుకి వచ్చి పడుకుంటున్నారో వారికి అనవసరమైన అలవాట్లు ప్రారంభమవుతాయి, ఇక్కడే ఎందుకు మిగలట్లేదు డబ్బు అనేది కూడా ఇక్కడనే ఉంటుందన్నమాట। అదేంటంటే
చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే నైరుతిలో బెడ్రూమ్ కట్టుకొని దక్షిణ నైరుతి వైపు కూడా కొన్ని కబోర్డ్ పెట్టుకుని అక్కడ ఇంపార్టెంట్ పేపర్స్ ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ అయినటువంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు, నైరుతిలో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే చాలామంది చేసేది ఏంటంటే ఇంపార్టెంట్ పేపర్స్ అనేవి అక్కడ పెడుతూ ఉండడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, లేదా కొంతమంది వస్త్రాలు ఎక్కువ పెట్టుకుంటారు, అప్పుడు ఏం జరుగుతుందంటే వారికి ఆ వస్త్రాలు ఏవైతే మనం మరలా ధరిస్తూ ఉంటామో మనతో అవి కనెక్టివిటీ ఉంటాయి. ఆ కనెక్టివిటీ వల్ల మనం చేసేటటువంటి పనుల మీద, మన ఆలోచనల మీద, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద, మన ఖర్చుల మీద వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇది అక్షర సత్యం. అయితే మన ఇంట్లో కనుక మనం డబ్బు అక్కడ పెట్టడం ప్రారంభిస్తే కనుక తెలియకుండా దక్షిణ నైరుతి అనేది ఖర్చుల భాగం, బాగా ఖర్చు అయిపోతారు. మరి ఏం చేయాలి, దక్షిణ నైరుతి ఖర్చుల భాగం అన్నారు, ఫైన్. మరి మేము అక్కడ ఏమీ పెట్టం, మరి ఖర్చులు తగ్గాలంటే ఏం చేయాలి అంటే కనుక సింపుల్గా ఒకటి చేసుకోండి సరిపోతుంది. ఎల్లో వ్యాజ్ అంటే పసుపు రంగుతో కూడినటువంటి ఒక పూలు వేసుకునేటట్టు వాజ్, ఫ్లవర్ వాజ్ అంటాం కదా, అది నీట్గా ఒక పసుపు రంగుతో దొరకపోలేదు అంటే ఫ్లవర్ వాజ్లు దొరుకుతాయి మనకి, కానీ కొన్ని కొన్ని పసుపు రంగులో ఉంటాయి, ఉండకపోతాయి. పసుపు రంగులో అది దొరకలేదు అన్నప్పుడు ఓన్లీ మామూలుది దొరికింది అంటే కనుక దానికి చక్కగా మీరు ఎల్లో కలర్ పెయింట్ వేసుకోండి, గోల్డెన్ కలర్ పెయింట్ వేసుకోండి, ఖాళీది అక్కడ పెట్టండి. ఖాళీది కనుక అక్కడ పెడితే మీ ఖర్చులు తగ్గిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేవత వ్యసనాలకి గంధర్వ అనేటటువంటి దేవతా స్వరూపం ఉంటుంది. అక్కడ దేవతాసుర స్వరూపాలు కలిసి ఉంటాయి. ఆ గంధర్వ అనేటటువంటిది ఎక్కువ డ్రింకింగ్ హ్యాబిట్స్, అనవసరమైనటువంటి వ్యసనాల వైపుకు తీసుకెళ్లేటటువంటి ఎనర్జీ ఉంటుంది, శాస్త్రంలో చెప్పబడింది. విశ్వకర్మ చెప్పినటువంటి సంస్కృత వీటిలో దొరుకుతాయి, మనం చూసుకోవచ్చు. విశ్వకర్మ రాసినటువంటివి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక వ్యసనాలు, ఖర్చులకు ఉన్నటువంటి ఎనర్జీ అక్కడ ఫామ్ అయ్యింది కాబట్టి మనం ఏదైనా వస్తువు అక్కడ పెట్టినట్లయితే అది దాని ప్రభావాన్ని చూపిస్తుంది. డబ్బులు పెడితే డబ్బులు ఖర్చు అయిపోతాయి, వస్తువులు పెడితే వస్తువులు పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏం చేయాలి, మలమూత్ర విసర్జన మాత్రమే చేయాలి, ఎందుకంటే వ్యర్థమైనటువంటివి చేయమని చెప్తున్నారు. అక్కడ వ్యర్థమైపోతుంది కాబట్టి వ్యర్థ సంబంధించినటువంటి పనులు అక్కడ చేసుకోవాలి, అందుకేసమే అక్కడ టాయిలెట్స్ కట్టుకోవాలి. కాబట్టి పొరపాటున కూడా అక్కడ కనుక మీరు ఇంపార్టెంట్ విషయాలు కనుక షేర్ చేసుకున్న, నివసిస్తున్నా, చాలా మందికి బాత్రూమ్స్ నైరుతిలో కట్టుకోవడం వల్ల మంచాన్ని తీసుకెళ్లి దక్షిణ నైరుతి వైపుకి తీసుకెళ్తాం. మంచం ఎప్పుడైతే దక్షిణ నైరుతిలో ఉందో అక్కడే నిద్రపోతున్నాం, రెస్ట్ తీసుకుంటాం, పేరుకు మాత్రం దక్షిణం వైపుకి తలబెట్టుకుంటున్నాం. కానీ ఎనర్జీ పరంగా చూసుకుంటే మనం మధ్య భాగం నుంచి కరెక్ట్గా దక్షిణ నైరుతికి నిద్రపోవడం జరుగుతుంది. అనవసరమైన వ్యసనాలు, అనవసర విషయాలు, అనవసర ఖర్చులు, జీవితం మొత్తం ఖర్చు చేసుకోవడమే కానీ సేవింగ్ చేసుకోవడం అనేది ఉండదు. నాలుగు డబ్బులు మిగలాలంటే మీరు ఇంపార్టెంట్ విషయాలు అక్కడ నివసించడం లాంటివి చేయకండి. బాత్రూమ్ నిర్మించుకోవాలి. బాత్రూమ్ నిర్మించుకోలేం, ఆల్రెడీ అపార్ట్మెంట్లో ఉన్నాం, ఇంపాసిబుల్ అన్నప్పుడు అక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఏమి పెట్టకుండా ఎల్లో వ్యాజ్ ఒకటి పెట్టండి, చక్కగా మీ యొక్క సమస్యల నుంచి బయటపడండి. అక్కడ నుంచి మీ సేవింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి దక్షిణ నైరుతిని జాగ్రత్తగా ఎక్కడ ఏ పాయింట్లో ఉంది అనేది మీరు గుర్తించండి. అక్కడ ఈ ఎల్లో కలర్ వ్యాజ్ అనేది, ఖాళీ వ్యాజ్ అనేది పెట్టండి. సింపుల్ చిట్కా అనమాట, దీంతో చక్కగా మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.